మీ దాంట్లో ఉంగరాలు ఉంటే బాబా ఇయ్యమన్నారు. ఎంత ప్రయత్నించినా రావట్లేదు. ఈ ఉంగరం ఎంత ప్రయత్నించినా ఎందుకు రావట్లేదు? అయ్యో, నేను వివాహ సమయంలో ధరించిన ఉంగరం, దీనిని తీయటం నాకు ఇష్టం లేదు. బలవంతంగా తీసి ఉంగరానికి ఇవ్వాలి. అమ్మయ్యా, ఇదిగోండి. మెహరా, ఇది మహారాజు ఇచ్చిన ఉంగరం, దీనిని తీసుకో. దీంతో పాటు నేను ఇస్తున్న ఉంగరాన్ని కూడా పెట్టుకో. అలాగే బాబా. ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు ఈ ఉంగరాలను తీయకూడదు. అలాగే బాబా. ఇంకో సందర్భంలో కుషత్ వెళ్ళి మెహరాని పిలుచుకురా. అలాగే బాబా. మెహరా, నీవు నాతో ఒక ఆజ్ఞను ఎప్పుడు పాటిస్తావా? పాటిస్తాను బాబా, నా చిట్ట చివరి వరకు పాటిస్తాను బాబా. నేను ఏది చెప్పినా చేస్తావా? చేస్తాను బాబా. నీవు నీ రక్తంతో నా చెయ్యి మీద నీ పేరును రాయాలి. అలాగే బాబా. కుర్షేత్, ఒక సూదిని తీసుకో, దానిని శుభ్రంగా కడిగి తీసుకురా. అలాగే బాబా. ఇగోండి బాబా. సూదితో మెహరా మధ్యవేలిని కుచ్చారు బాబా. మెహరా మెహరా అని సంతకం చేస్తుంది బాబా ఎడమ చేయి మీద. మెహరా, కేవలం నీవు ఇప్పుడు ఈ సంతకం చేశావు, ఇంకెప్పుడు సంతకం చేయకూడదు. అలాగే బాబా. కుషత్, ఈ సూది ఇప్పుడు చాలా పవిత్రమైనది, దీనిని జాగ్రత్తగా ఉంచు. అలాగే బాబా. చూశారు కదండి, మెహరా బాబా ఆదేశాలను ఎంత తూచా తప్పకుండా పాటిస్తుందో. ఇప్పుడు ఇంకో సంఘటన చూద్దాం. శత్రుఘ్న కుమార్ ఆయన బాబాని ఎలా నమ్మారు, ఏం చేశారు, ఒక చిన్న సంఘటన ద్వారా పిల్లలు చూపిస్తారు. అవతార్ మెహర్ బాబాకి చే. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మనందరికీ మీలో ఉన్న చాలామందికి శత్రుఘ్న కుమార్ గురించి తెలుసు. సో ఆయన లైఫ్లో జరిగిన ఒక చిన్న ఒక ఇన్సిడెంట్ గురించి మన పిల్లలు మనకి చేసి చూపిస్తారు. దానికన్నా ముందు కొంతమంది తెలియని వాళ్ళ కోసం శత్రుఘ్న కుమార్ ఎవరో ఆయన గురించి చిన్న స్టోరీలో చెప్తాను. యాక్చువల్లీ ఆయన యాక్చువల్లీ చాలా నాస్తికుడు. ఆయన దేవుణ్ణి అస్సలు నమ్మేవారు కాదు. ఆయన తెలియకుండానే ఏదో పొలిటికల్ యాంటీ పొలిటికల్ దిస్ థింగ్లో జైల్లో పెట్టేస్తారనమాట ఆయనని. సో ఆయన అప్పుడు అనుకుంటాడు, నేను ఏ తప్పు చేయలేదు కదా, అయినా నన్ను ఎందుకు జైల్లో పెట్టారు, అందరూ దేవుడు ఉన్నారు అంటారు కదా, నాకు అసలు దేవుడు అంటేనే నమ్మకం లేదు, సరే టెస్ట్ చేసి చూద్దామని మనలాగా టెస్ట్ చేశారనమాట. ఏమని టెస్ట్ చేశారంటే, పైకి చూసి
మిస్టర్ గాడ్, గాడ్ని మిస్టర్ గాడ్ అని సంబోధించి, నిజంగా దేవుడు ఉంటే రేపొద్దున తెల్లవారుజాముల కల్లా నేను రిలీజ్ అయిపోవాలి, నేను విడుదలైపోవాలి అనుకున్నారు. సో నిజంగా నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన విడుదలైపోతారనమాట. అప్పుడు ఆయన మిస్టర్ గాడ్ అని సంబోధించినప్పుడు, నిజంగా నన్ను విడుదల చేస్తే నేను నా లైఫ్ లాంగ్, నా జీవితకాలం నీకు సమర్పించుకుంటాను దేవుడా అని ఇంకో మాట కూడా ఇచ్చేస్తారు. సో రిలీజ్ అయిపోతారు, వెళ్ళిపోతారు, ఆయన జీవితం అలా గడిచిపోతూ ఉంటుంది, ఇంకా ఆ ప్రామిస్ గురించి మర్చిపోతారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత మెహర్ బాబా కలుస్తారనమాట శత్రుఘ్న కుమార్కి. కలిసినప్పుడు బాబా విల్ రిమైండ్ హిమ్ అనమాట, నువ్వు ఆ రోజు చెప్పావు కదా, నేను కనుక నిన్ను రిలీజ్ చేస్తే నువ్వు జీవితకాలం నాతో నా సేవ చేస్తావని, మరి నీ మాట నిలబెట్టుకోవా అని బాబా అంటారు. సో అలా చాలా కాలం బాబాతో ఆయన ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ యాక్చువల్లీ అక్కడ 10 డేస్ ఆయన ఇంకా జైల్లో ఉండాల్సిన పీరియడ్, అతను అలా కోరుకోవడం వల్ల, బాబాని టెస్ట్ చేయడం వల్ల ముందు అయిపోయింది కదా. సో ఈ 10 డేస్ బాబా ఎలా చేస్తారంటే, తర్వాత ఒకసారి ఆయనని రమ్మని చెప్తారనమాట. ఉన్న పలంగా వచ్చాయంటే బట్టలు ఏమీ సర్దుకోకుండా అలాగే వెళ్ళిపోతారనమాట ఆయన బాబా దగ్గరికి. వెళ్ళిపోయిన తర్వాత బాబా రేపు ఎల్దులే, ఎల్లుండెల్లు, ఆ ఎల్లుండెల్లు అని 10 రోజులు ఆయన దగ్గర ఉంచేసుకుంటారు. అక్కడ జైలు జీవితం ఏదైతే మాఫీ అయిపోయిందో, ఇక్కడ ఇంచుమించు బాబా దగ్గర అలాగే గడుపుతారు కదా, వితౌట్ స్నానం, ఏం లేకుండా అవే బట్టలతో ఉండడము, టైంకి తినడము, ఆ జైలు జీవితం ఏదైతే మిస్ అయిందో ఇక్కడ మాఫీ అయిపోయింది. సో ఆయన లైఫ్ ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి, అందులో ఒక్క ఇన్సిడెంట్ మనం చూద్దాం. ఓకేనా? ఆర్ యు ఆల్ రెడీ? సే అవతార్ మెహర్ బాబా కీ జై. శత్రుఘ్న కుమార్ బాబా మధ్యలో జరిగిన సంఘటన. జైబాబా బాబా, ఎలా ఉన్నావు శత్రుఘ్న కుమార్? బాగానే ఉన్నాను బాబా. ఇంట్లో అందరు కులాసాయా? అందరూ బాగానే ఉన్నారు బాబా, మీ దయ వల్ల అందరూ బాగానే ఉన్నారు. ఏంటి, ఏదో ఆలోచిస్తున్నావు? లేదు బాబా, ఏమీ లేదు. లేదు, ఏదో కారణం ఉంది, చెప్పు. ఏం లేదు బాబా, కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, మీకు అంతా తెలుసు కదా బాబా. మీకు అంతా తెలిసి కూడా మళ్ళీ అడుగుతారు, దేనికి ఆలోచించకు, దేని మీద ఆందోళన పడకు, అంతా నేను చూసుకుంటాను. నేను నీకు మాటిస్తున్నాను, నీకు తినడానికి ఏనాటికి కరువు ఉండదని. ఇక ఆలోచనలు వదిలిపెట్టు, హాయిగా ఉండు. సరే బాబా. కొన్ని సంవత్సరాల తర్వాత '1967-'68 మధ్యకాలంలో శత్రుఘ్న కుమార్ స్వయంగా స్వగ్రామం డెహ్రాడూన్లో ఉండగా హరిద్వార్లో పుణ్యక్షేత్రం కుంభమేళాలో తొలి రోజునే తన తల్లిగారు వెళ్ళాలని అనుకుంటుంది. అయితే శత్రుఘ్న కుమార్ అంటారు, తెల్లవారుజామునే బయలుదేరదామమ్మా, తొందరగా వద్దాము చీకటి పడకముందే అని స్కూటర్ మీద బయలుదేరతారు శత్రుఘ్న కుమార్. అక్కడ స్నానము, దర్శనము అన్నీ చేసుకుని మళ్ళీ బయలుదేరతారు.
హే బాబా, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ అంతా అడవి, మోటార్ సైకిల్ పంచర్ అయిపోయింది. ఇంతలో అక్కడికి ఒకరు వస్తారు. ఏమండి ఏమండి, ఇక్కడ ఎవరైనా మోటార్ సైకిల్ బాగు చేసే వాళ్ళు ఎవరైనా తెలుసా అండి మీకు? తెలియదండి, ఏమీ తెలియదు మాకు. ఏం చేయాలి బాబా, అమ్మకు చాలా కష్టం అవుతుంది. ఏమండి ఏమండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం, స్కూటర్ రిపేర్ ఎవరైనా చేస్తారా అండి? ఇక్కడ దగ్గరలో ఎవరన్నా ఉన్నారా? తెలియదండి, మాకేమీ తెలియదు. కార్ స్టాప్ 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 ప్లీజ్ కొంచెం సేపు ఆగండి, నా మోటార్ సైకిల్ పంచర్ అయ్యింది. మా అమ్మ వృద్ధురాలు, ఆవిడ్ని డెహ్రాడూన్లో మా బంధుల ఇంట్లో వదిలేసేయండి. సరేనండి, తీసుకురండి. అమ్మా, వెళ్ళగానే నువ్వు అక్కడి నుంచి ఒక మెకానిక్ని పంపించు. సరే నాన్న, ఇప్పుడే పంపించేస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు మనసు కుదుట పడింది. ఎంతసేపటికి మెకానిక్ రావట్లేదు. ఎన్ని గంటలు గడిచాయి, మెకానిక్ రాలేదు. ఆ సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చేశాడు. ఆకలితో దాహంతో కడుపు మొత్తం అలా అయిపోతుంది. ఏంటి, ఏం చేయను? ఏవండి ఏవండి, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మంచినీళ్ళు ఎక్కడన్నా దొరుకుతాయా? అక్కడ ఒక బావుంది, కానీ అది ఎండిపోయింది. అయ్యో బాబా, ఇప్పుడు ఏం చేయాలి నేను? బాబాగారి వాగ్దానం, ఇప్పుడు పోయింది బాబాగారి వాగ్దానం. ఇప్పుడు ఏం చేయాలి? బాబాగారు వాగ్దానం ఇచ్చారు. ఏమని? నాకు ఆకలి దప్పికలతో దూరంగా ఉంచుతానని. వెంటనే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత బాబాగారికి లెటర్ రాస్తాను. బాబా జరిగిన సంగతి అంతా రాస్తాను. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమో, మా అమ్మగారు పంపించారు, నేను వచ్చాను. తీసుకోండి, మీకంట దాహం వేసిందంట కదా, ఆకలి కూడా వేసిందంట. రొట్టెలు పంపించింది, నీళ్లు పంపించింది మా అమ్మగారు. తినండి. ఆహా బాబా, ఏమి నీ విచిత్రము! ఇంతలో మోటార్ బాగు చేసే అబ్బాయి వస్తాడు. అలా డెహ్రాడూన్కి వెళ్ళిపోతారు శత్రుఘ్న కుమార్. కొన్ని రోజుల తర్వాత మెహరాజాద్కు వెళ్తారు శత్రుఘ్న కుమార్.
జై బాబా. బాబా బాబా, మీరు ఇచ్చిన వాగ్దానం నాకు ఎలా అయిందంటే అని అంత వివరంగా చెప్తారు శత్రుఘ్న కుమార్. బాబా చిరునవ్వు నవ్వి అలా వదిలేస్తారు. అంటే బాబాకు అంతా తెలుసు, అంతర్యామి. ఒకసారి మాటిచ్చారు అంటే తప్పరు. అలా శత్రుఘ్న కుమార్ ఎప్పుడూ ఆకలి దప్పికలు లేకుండా ఉండేవారు. బాబా మీద నమ్మకం దృఢమయ్యింది. మనం కూడా బాబా మీద అంతే దృఢ విశ్వాసంతో ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై.